వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా సబవర మండలం పైడివాడ అగ్రహాల్లో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రజు శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 15.60 లక్షల రూపాయల జలజీవన్ పథక నిధులతో నిర్మించిన ఇంటింటికి మంచినీటి కుళాయిలు ప్రారంభించారు. నాడు నేడు పథక నిధులు 11 లక్షల రూపాయల నిధులతో అభివృద్ది చేసిన పాఠశాల భవనం పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిప్రజ్ రాష్ట ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరవుతున్నప్పుడు మహిళలు స్వాగతం పలికిన తీరు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని రామ కోరుకుంటున్నట్లు పలువురు మహిళలు ఆనందోత్సవాలతో చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటనలు ఎమ్మెల్యే వెంట ఆ గ్రామ సర్పంచ్ వడ్డాది అప్పలరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెచ్చెట్టి రమేష్ నాయుడు, బోకం రామానాయుడు, కోటాన రాము, మాజీ ఎంపీపీ ఎస్ ముచ్చాల నాయుడు, ఎస్ నారాయణమూర్తి, రాపర్తి ముచ్చాల నాయుడు, ఈశ్వర్రావు, తహసీల్దార్ బి సత్యనారాయణ, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ అధికారులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. కి ఇచ్చినటువంటి లేఅవుట్స్ని కూడా ఇప్పుడు విజిట్ చేయబోతున్నాం. అక్కడ కూడా పూర్తిగా ఎవరైతే థర్డ్ ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ప్రభుత్వమే కట్టించి ఇచ్చేటువంటి విధంగా కూడా ఆ కార్యక్రమం కూడా ఇప్పటికే కొనసాగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు చూడడానికి కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే అర్బన్ హౌసింగ్కి సంబంధించి ఇప్పటివరకు కూడా థర్డ్ ఆప్షన్ చేస్తున్నారు, అయితే రూరల్కి సంబంధించి ఈ పంచాయతీకి సంబంధించి కూడా మరి సుమారుగా నేను ఇంటి గడప గడపకి తిరిగినప్పుడు చాలామంది అయ్యా మేము కూడా కట్టుకోలేము, మాకు కూడా అవకాశం ఉంటే కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయండి అని అడిగారు. ఖచ్చితంగా కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఈ రూరల్ పైడివాడ మరియు పైడివాడ అగ్రహారం గ్రామాలకు సంబంధించి ఎవరైనా ఇల్లులు కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని కూడా పూర్తిగా ప్రభుత్వమే థర్డ్ ఆప్షన్ కింద కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు స్థానిక సర్పంచ్ సోదరులు, సోదర సమానులు అన్నయ్య వడ్డా దప్పులరాజు గారు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు పెద్దలు పటాన్ రామ్ గారు, మరి స్థానిక ఎంపీపీ పెద్దలు సీనియర్ నాయకులు బోకం రామ్నాయుడు, సూర్య కుమారి గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ ముచ్చాల నాయుడు గారు, అదేవిధంగా సోదర సమానులు పార్టీ నాయకులైనటువంటి పెచ్చేటి రమేష్ నాయుడు గారికి, దాసురేశ్వరరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎంపీటీసీలకు సర్పంచులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా